జగన్మోహన్ రెడ్డి దళిత గిరిజన బిడ్డల కాళ్ళు కడిగి వాళ్ళకు క్షమాపణ చెప్పేదానికి తమరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఈరోజు. నమస్కారం ప్రజలారా, మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద, బీసీల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రంలోని ప్రజలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలేరుగాళ్ళు, చెంచాగాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు పాలు గురి చేస్తారనేది ఒకసారి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ప్రజలారా, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలో మాస్కులు అడిగితే డాక్టర్ని చంపేసినారు. కల్తీ మద్యం అమ్ముతున్నారా అని ఒకడంటే పొంగనూరులో వాడిని ఒకటి చంపేసినారు. శిరోముడనం చేశారు పోలీస్ స్టేషన్లో కూర్చొనబెట్టి, చంపి డోర్ డెలివరీలు చేసినారు దళితుల బిడ్డల్ని. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఐపీసీ అనేది ఉండదా? ఉంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా విచ్చలవిడిగా అడ్డోదుపు లేకుండా ఓడు మనాల మనిషి అనేది కూడా ఒకరు ఆలోచన చేయకుండా ఈ విధంగా దేనికి వ్యవహరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇకపోతే తాజాగా పోయిన నెల 18-19 అనుకుంటా ఒంగోలులో ఒక గిరిజన పిల్లోడి మీద అసభ్యకరమైన మాటలు విపరీతంగా కొట్టి వాడి పైన మూత్రం పోసారంటే రాష్ట్ర ప్రజలారా, మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండామా, మనం ఎక్కడ ఉండామనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలారా, గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగిండగా ఒకసారి ఆలోచన చేయండి. చాలా ఆవేదన, బాధ. ఎందుకు ఈ విధంగా వాళ్ళు కేవలం గిరిజనులనేనా? వాళ్ళు చిన్న కులాలు, తక్కువ కులం మాకన్నాను అని చెప్పేనా మీరు వాళ్ళ మీద ఈరోజు మూత్రం పోయటం? విపరీతంగా కొట్టినారు, మూత్రం పోశారు. ఒక గిరిజన కుర్రోడు, ఒక ఎస్టీ కుర్రోడు అనే కదా మీరు ఈరోజు ఆ విధంగా వాటిని చేసింది. వాడి పక్క ఎవరూ లేరనే కదా, వాడికి ఎవరు మాట్లాడరు, వాడికి సపోర్ట్ అనే కదా మీరు చేసింది. అంటే లేకుంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపినటువంటి వ్యక్తులే సిద్విలాసంగా నిశ్చంతగా ఏమి ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఎవడు ఆపేది అనేది లేక, మమ్మల్ని ఎవడు అడుగుతాడు, మమ్మల్ని ఎవడు ఆపుతాడని బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు సొంత చిన్నాయన్ని చంపిన వాళ్ళే. ఒక దళితుండి, ఒక గిరిజనుండి మేము కొడితే ఏమి, మూత్రం పోచే ఏమి, మమ్మల్ని ఎవడు అడుగుతారు అని చెప్పి రాష్ట్రంలో ఈ విధంగా అరాచక పాలన ఉన్నది. మహారాష్ట్ర సీఎం, మహారాష్ట్రలో కూడా ఇదే సంఘటన జరిగింది. ప్రజలారా, మహారాష్ట్ర సీఎం ఎవడైతే బాధితుడు ఉంటాడో బాధితుడిని ఆఫీసుకు పిలుచుకొని అతని కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చేసుకున్నాడు, క్షమాపణ తెలియజేసినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ఆ గిరిజన కుర్రాడు ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడిని కూడా తాడేపల్లికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి ఆ గిరిజన ఎస్టీ కుర్రోడు కాళ్ళు కడిగి ఆ కాళ్ళు నెత్తిన చల్లుకో జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నిన్ను ప్రజలు ఒరే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయినోడు రా అనుకుంటారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ గిరిజన కుర్రోడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి? నువ్వు మరి ఎప్పుడు చల్లుకుంటావు? ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అది కూడా ఎవరైతే 9 మంది ఉన్నారో ఆ గిరిజన కుర్రోడిని కొట్టినోడిని గంజాయి తాగున్నారా తెలీదు, డ్రగ్స్ తీసుకోనారా తెలీదు, కల్తీ మద్యం ఆంధ్రాలో ఉండే మద్యం తీసుకోనారా తెలీదు. ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి 9 మంది మీద కేసు పెట్టలా? పోయిన నెల పంతొమ్మిదవ తేదీ జరిగినటువంటి దాడిని ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి దేనికైతే తీసుకోలేకపోయినాడు? అంటే వీళ్ళు మళ్ళా ఎవరైతే కొడతా ఉంటారో ఆ కొట్టిన వాళ్ళే మళ్ళా వీడియో తీసి ఆ వీడియోను మళ్ళా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉన్నదో ఆలోచన చేసుకోండి. ఇంకా ఏమి ధైర్యం? సొంత బాబాయ్ని చంపినాడు రా, మా అన్న నిశ్చంతగా తిరుగుతున్నాడు, మగోడు మాదిరి తిరుగుతున్నాడు, రోడ్ల మీద అంటే తిరగలేళ్ళే, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కదా మా అన్న, మనం రోడ్ల మీద అన్నా తిరుగుదాము, ఏమవుతుంది లేని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. సార్, దీనికి ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర హోంమంత్రి గారు ఎక్కడున్నారు? నిన్న ప్రెస్ మీట్లో ఆమె నీ మాదిరి ఒంగోలులో ఒక గిరిజన కుర్రోడు నీ మాదిరి చేశారు మేడం అంటే నవ్వుతాందామా? అంటే అర్థం ఏంది అప్పటికి?
ఏం అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనుల మీద దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, ఏ విధంగా మనసులే ఎత్తేసినారు, మనసులే కనబడకుండా సంపేశారు, చంపి డోర్ డెలివరీలు చేశారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడు జరగలా, జరగబోదు కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టండి ప్రజలారా. దయచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుండే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ గద్దెలు దించి ముండమాపులు మాత్రం మూల కూర్చుండేట్టుగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ప్రజలారా. నమస్కారం.